వాణి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. మనం ఇప్పుడు ముఖ్యంగా కొన్ని మూలికలు, అవసరమైనటువంటి మూలికల గురించి, రెండు మూడు మూలికల గురించి చెప్పుదాం మాట్లాడుకున్నాం. వావింట చెట్టు, చిన్న చెట్లు అవి. అది బయట అక్కడ పొలాల్లో ఉంటుంది, తర్వాత ఇళ్ళ చుట్టూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది వావింట చెట్టు అని, చిన్న చెట్టు. ఆ చెట్టు వల్ల ఆ చెట్టు కషాయం పెట్టి తాగడం కానీ, తర్వాత ఆ చెట్టు చూర్ణం చేసి తినడం కానీ, ఇలా ఇలాగా దాన్ని వాడితే వాపులు, తర్వాత నంజు, జ్వరము ఇలాంటివన్నీ పోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చెట్టును ఆ చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి చాలా ఈజీగా. కాబట్టి ఆ చెట్టు ఈ శరీర వాపులు అనుకోకుండా, ఈ వాపులు వాయుతత్వం గల శరీరానికి ఎక్కువ పనిచేస్తుంది. అవన్నీ చూర్ణం కానీ లేక కషాయం కానీ, కషాయం పెట్టి తాగడమే చాలా ఉత్తమం. చూర్ణం కూడా చేసుకొని దాంట్లో మిరియాల పొడి కలిపి దాన్ని వాడచ్చు. ఇక సర్వ జ్వరాలకు కూడా చాలా పనిచేస్తుంది ఈ వాపులు, వీటికన్నిటికీ పనిచేస్తుంది. ఇంత సులభంగా ఉన్నటువంటి మన ఆయుర్వేదంలో సులభమైనటువంటి పద్ధతులు, సులభమైనటువంటి వైద్య చికిత్సలు ఇవన్నీ ఉన్నాయి. అడ్డసరం అనే ఒక మూలిక ఎక్కడైనా ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, కానీ కొన్ని ప్రదేశాల్లో దొరకదు. ఈ అడ్డసరం, దీన్ని వైద్యమాత అని ఆయుర్వేదంలో అంటారు. అంటే ఆది, ఆయుర్వేదానికి ఆది మూలికగా దీన్ని చెప్పుకుంటారు. ఈ ఆకును కషాయముగా పెట్టి కానీ, చూర్ణం చేసి కానీ వాడుకోవడానికి పనికొస్తుంది. దీనివల్ల త్రిదోషములు అంటే వాత, పైత, శ్లేష్ములు, ఈ త్రిదోషములు కూడా దానివల్ల నివారించబడతాయి. అంటే వాతము, పైత్యము, శ్లేష్ము ఇలాంటి ఏదున్నా కూడా ఈ యొక్క కషాయం లేక చూర్ణంతో నయమవుతుంది. ఇంకా ఎటువంటి జ్వరాలైనా తగ్గుతాయి. తర్వాత వాపులు, కుష్ఠులు ఇలాంటివన్నీ కూడా దీనివల్ల నయమవుతాయి. ఇది చాలా చోట్ల, అంటే ఈ స్కూళ్ళ దగ్గర, తర్వాత కొన్ని కొన్ని కంపెనీలు అక్కడిక్కడ కానీ ఈ చెట్లను పెంచుతారు. ఆ చెట్టు ఆకు తెచ్చుకొని కషాయం పెట్టుకొని పొద్దున సాయంత్రం అలాగే రెండు పూట్లు సేవించవచ్చు. ఆ రకంగా దీనివల్ల చాలామంది చాలా సులభంగా వ్యాధి తగ్గుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అడ్డసరం, దీన్నే వైద్యమాత అంటారు. ఈ మూలికను మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఈ ఆకులు మామిడి ఆకులాగా పొడవుగా ఉంటుంది. చెట్లు మాత్రమే, పెద్ద మానవులు కాదు, చెట్లు లాగా ఉంటుంది. ఒక 5 అడుగులు వరకు చెట్టు పెరుగుతుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.